ఈ నాలుగు సంవత్సరాల కాలంలో గతంలో జరగని విధంగా ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జరిగాయా లేదా అన్నది మీరే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రోజు అందరూ మొట్టమొదట విప్లవాత్మక మార్పు గురించి కాసేపటి కిందటనే ఉచిత బీమా గురించి ఇంతకు ముందే చెప్పాను ఎక్కడ దేశంలో జరగడం లేదు రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా కూడా జరుగుతా ఉంది ప్రతి ఒక్క రైతు కూడా కవర్ అయ్యేట్టుగా ఈ రోజు గ్రామ స్థాయిలోనే ఏ రైతన్నకు కూడా భారం పడకుండా ఈ క్రాప్ తో అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు కూడా వర్తించేలా నోటిఫైడ్ పంటలన్నింటికీ కూడా వర్తించేలా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్న ఉచిత బీమా పథకం దేశంలో ఎక్కడా లేదు ఒక్క మన రాష్ట్రంలో తప్ప అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇది మొట్టమొదట అతిపెద్ద గొప్ప మార్పు అయితే రెండవది అతిపెద్ద గొప్ప మార్పు గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతా ఉన్న కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ గురించి రెండు మాటల్లో చెప్తాను ఇలాంటి పథకం ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా ప్రతి ఏటా ప్రతి రైతన్నకు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి రైతు కుటుంబానికి కూడా ఏమాత్రం కూడా ఇబ్బందులు రాకుండా ప్రతి ఏటా మూడు విడతల్లో ఇస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా సాయం అక్షరాల 13,500 రూపాయలు ప్రతి రైతన్నకు కూడా క్రమం తప్పకుండా వస్తా ఉంది ఈ నాలుగేళ్లలో అక్షరాల 52,38,000 మంది రైతన్నలకు ఒక్కొక్కరికి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో 61,500 రూపాయలు రైతన్నల చేతుల్లో నేరుగా బటన్ నొక్కి పెట్టడం జరిగింది మీ బిడ్డ పరిపాలనలో ఈ రైతు భరోసా కార్యక్రమం అన్న ఒకే ఒక కార్యక్రమం ద్వారా ఈ 1.25 కోటి మంది రైతన్నలకు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఈ ఒక్క పథకానికి ఇచ్చింది అక్షరాల 30,985 కోట్ల రూపాయలు నేరుగా నా రైతన్నల కుటుంబాలకు అందజేశాం ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మన రాష్ట్రంలో 50% మంది రైతన్నలకు కనీసం 1/2 హెక్టార్ భూమి కూడా లేని పరిస్థితి 1/2 హెక్టారు కూడా లేని భూమి లేని వాళ్ళు రైతన్నలు అక్షరాల 50% మంది రైతన్నలు మన రాష్ట్రంలో ఉండరు ఇదే దీనిని 1 హెక్టార్ దాకా తీసుకుంటే అక్షరాల 70% మంది రైతన్నలకు పరిస్థితి ఈ మాదిరిగా ఉంది మరి ఇలాంటి రైతన్నలకు మనమిచ్చే ఈ పెట్టుబడి సహాయం కింద 13,500 రూపాయలు కరెక్ట్గా పంట వేసేటప్పుడు తర్వాత పంట కోసేటప్పుడు తర్వాత మన సంక్రాంతికి కరెక్ట్గా టయానికి ఇచ్చే కొద్దీ ఈ 13,500 రూపాయలు ఈ 50% మంది రైతన్నలు ఎవరికైతే 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతన్నలకు 1 హెక్టార్ దాకా ఉన్న మరో 20% మంది రైతన్నలకు ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మరీ ముఖ్యంగా 50% లోపు ఉన్న ఈ రైతులందరికీ కూడా 1/2 హెక్టార్ లోపు ఉన్న ఈ రైతులందరికీ కూడా ఈ 13,500 రూపాయలు 80% పంటలకు 80% పంట ఖర్చులు ఈ 13,500 రూపాయలతో ప్రతి రైతన్నకు కూడా మేలు జరుగుతుంది బీమా పరిహారానికి సంబంధించి నిజాలి మాదిరిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గజదొంగల ముఠ దుష్ట చతుష్టయం ఆ ఈనాడు ఏమంటా ఉంది ఆ ఆంధ్రజ్యోతి ఏమంటా ఉంది ఆ TV5 ఏమంటా ఉన్నారు వీళ్ళందరికీ పుత్రుడు దత్తపుత్రుడు ఏమంటా ఉన్నాడు అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నిజాలు ఇలా ఉంటే బీమా పరిహారానికి సంబంధించి ఈ దుష్ట చతుష్టయం ఈ గజదొంగల ముఠ మాత్రం ముసలి కన్నీరు కార్చడం మొదలుపెట్టారు ప్రతి ఒక్క రైతు తరఫున కూడా
ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్క రైతు తరపున కూడా మొత్తం కట్టాల్సిన ప్రీమియం సొమ్మును అందరూ కూడా రైతన్న ఏ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా మొత్తం ప్రభుత్వం ఇప్పటికే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేసింది. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఈ క్రాప్ ద్వారా ప్రతి ఎకరాకు కూడా ఏ గ్రామంలో ఎవరా రైతు ఎన్ని ఎకరాలలో ఏ పంట వేశాడు ఏ పంట ఎన్ని ఎకరాలలో వేశాడు అని ప్రతి ఎకరాకు కూడా ఈ క్రాప్ ద్వారా కూడా ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతా ఉన్నా ఇది మన ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగవ గొప్ప మార్పు. ఇక ఐదవ ముఖ్యమైన మార్పు, ఐదవ గొప్ప మార్పు కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో రైతన్నల కోసం మన కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉన్న మరో గొప్ప మార్పు. ఏ సీజన్లో పంట నష్టం జరిగినా కూడా రైతన్నకు ఏ సీజన్లో పంట నష్టం జరిగినా కూడా ఆ సీజన్ ముగియక మునిపే పంట నష్ట పరిహారం ఆ రైతన్న చేతుల్లో పెడతా ఉన్న ఏకైక ప్రభుత్వం కూడా ఒక్క మన రాష్ట్రంలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. రైతన్న పంట నష్టపోకూడదు. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియక మునిపే పంట నష్ట పరిహారం ఇస్తా ఉన్నా ఏకైక రాష్ట్రం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతా ఉన్న పరిస్థితి ఈ ఒక్క రాష్ట్రంలోనే మీ బిడ్డ హయాంలోనే కనిపిస్తా ఉంది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఇప్పటి వరకు 22,74,000 మంది రైతన్నలకు ఇప్పటి వరకు 1965 కోట్ల రూపాయలు ఈరోజు పంట నష్ట పరిహారంగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే సరైన సమయంలో సరైన పద్ధతిలో రైతన్న చేతిలో నేరుగా బటన్ నొక్కడం వాళ్ళ అకౌంట్లలోకి వెళ్ళిపోయే కార్యక్రమం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ దళారులు లేరు, ఎక్కడ మధ్యవర్తులు లేరు, ఎక్కడ లంచాలు లేవు. నేరుగా ఎవరికి మంచి జరగాలో వారికి నేరుగా వెళ్ళిపోతా ఉన్న కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఏడవ గొప్ప మార్పు, వ్యవసాయ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏడవ గొప్ప మార్పు కూడా చేయడం జరిగింది. ధరలు పోటీ పడే పరిస్థితి, రైతులు నష్టపోకుండా ఆదుకోవడం కోసం ఎప్పుడైనా కూడా ధరలు పెరిగిపోతే పర్వాలే, ధరలు రాకపోతే రైతన్న పండించిన పంట తన చేతుల్లో తాను మిగిలిపోతే అమ్ముకునేదానికి రైతన్నలు పడతా ఉన్న అవస్థలు మనందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు అని ఆర్బీకేనే ఒక కేంద్రంగా మార్చి 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి రైతన్నలకు అండగా ఉండం. ఈరోజు గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మిరుప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి పంటలకు కూడా కనీస మద్దతు ధర ప్రకటించాం. మార్కెట్లో పోటీని తీసుకొచ్చాం. మార్కెట్లో రేటు తగ్గితే గ్రామ స్థాయిలోనే ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడా కూడా దళారీలు లేరు. ఈరోజు దళారీల వ్యవస్థను పూర్తిగా తుడిచివేస్తూ మధ్యవర్తుల వ్యవస్థలను చివరికి ధాన్యం కొనుగోలులో మిల్లులను కూడా ఈరోజు తీసేసి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ధాన్యం కొనుగోలుకు అక్షరాల మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో, మీ తమ్ముడు ప్రభుత్వంలో 58,767 కోట్ల రూపాయలు ఉట్టి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తే ఇతర పంటల కొనుగోలు కోసం మరో 7,633 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ మాదిరిగా
రైతన్న ఇబ్బంది పడకూడదు. పంట చేతికొచ్చే సమయానికి రేటు ఒకవేళ పడిపోతే ఆ రైతును చెయ్యి పట్టుకొని నడిపించాలి అనే ఆలోచన చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా భిన్నంగా ఈ రోజు జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అంతే కాదు, గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్ల రూపాయలు కూడా మనమే కట్టాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన విత్తనాల బకాయిలు సైతం 384 కోట్ల రూపాయలు మనమే కట్టాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన కరెంటు బకాయిలు కూడా 8800 కోట్లు మనమే కట్టాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన 8వ గొప్ప మార్పు, ఈ 8వ గొప్ప మార్పు కూడా ఎంత పెద్ద మార్పు అంటే రైతన్నలకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం తీసుకొచ్చిన 8వ గొప్ప మార్పు. మీ బిడ్డ అధికారంలోకి వచ్చేసరికి నాణ్యమైన కరెంటు రైతన్నలకు ఇవ్వాలి అనంటే, అది పగటి పూట 9 గంటలు ఇవ్వాలి అనంటే సాధ్యం కాదు అన్నారు గవర్నమెంట్లోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. 1700 కోట్ల రూపాయలు పెడితే తప్ప, ఫీడర్లు అప్గ్రేడ్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు అన్నారు. కానీ మీ బిడ్డ వెనకడుగు వేయలేదు, వచ్చిన వెంటనే 1700 కోట్ల రూపాయలు కేటాయింపు చేశాడు, ఫీడర్ల కెపాసిటీ పెంచాడు, రైతన్నలకు పగటి పూటిన 9 గంటలు నాణ్యమైన ఉద్యోగ ఇచ్చే విధంగా అడుగులు వేశాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అక్షరాల ఈ పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ఈ 4 సంవత్సరాల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతన్నలకు ఈరోజు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా ఆ ఉచిత విద్యుత్తు రైతన్నలకు కలకాలం అందాలి, ఎల్లకాలం అందాలి, రైతన్న నష్టపోకూడదు అని చెప్పి రైతన్నకు తోడుగా ఉండేందుకు రైతన్నకు మరో 30 సంవత్సరాల పాటు రైతన్నకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేట్టుగా 2.49 రూపాయలకే ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన మొత్తం కరెంటుకు సంబంధించిన అవసరం మేరకు అక్షరాల 17,000 మిలియన్ యూనిట్లను 30 సంవత్సరాల పాటు 2.49 రూపాయలకే సప్లై చేసేట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సఖీతో మీ బిడ్డ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ప్రభుత్వం మీద పడతా ఉన్న భారాన్ని కూడా తగ్గిస్తూ రైతన్నకు ఉచిత విద్యుత్ 30 సంవత్సరాల పాటు డోకా లేకుండా అడుగులు వేయించాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా.